గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు TV5 టాప్ స్టోరీ. ఈరోజు అవినాష్ రెడ్డి గారిని మరొక్కసారి సిబిఐ విచారించింది. బ్యాంకు లావాదేవీల గురించి, ఆ 40 కోట్లు ఎలా ట్రాన్స్ఫర్ అయింది, ఎవరెవరికి ఇచ్చారు ఎలా అని చెప్పి అడిగినట్టుగా కూడా తెలిసింది. అంతేకాకుండా అవినాష్ రెడ్డి గారు సిబిఐ విచారణ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం మాట్లాడారో వారి మాటల్లోనే ఒకసారి చూద్దాం. సిబిఐ విచారణపై అనుమానాలు వ్యక్తం చేసిన అవినాష్ రెడ్డి, సిబిఐ విచారణ తర్వాత అసహనంగా కనిపించిన అవినాష్ రెడ్డి, సిబిఐపై అవినాష్ రెడ్డి తీవ్ర విమర్శలు, గూగుల్ టేక్అవుటా, టీడీపీ టేక్అవుటా అర్థం కావటం లేదు, సీన్ ఆఫ్ అఫెన్స్లో ఉన్న లెటర్ను చూపించటం లేదన్న అవినాష్ రెడ్డి, నా విచారణ వీడియో ఆడియో రికార్డ్ చేస్తున్నారో లేదో తెలియదు, ఒక ల్యాప్టాప్ మాత్రమే ఉంది, నా ఆడియో వీడియో రికార్డ్ చేయమని కోరుతున్నా. ఇవాళ సిబిఐ దాఖలు చేసిన పిటిషన్లో ఉన్న అంశాలన్నీ టీడీపీ గతంలో చేసిన విమర్శలే. సిబిఐ విచారణ ఏకపక్షంగా ఉందనే అనుమానాలున్నాయి. మీడియా అత్యుత్సాహం ప్రవర్తిస్తోంది, అబద్ధాన్ని జీరో చేయాలని కోరుకుంటోంది. మీడియాలో వస్తున్న కథనాలు విచారణపై ప్రభావం చూపిస్తాయి. అనేక అనుమానాలకు దారితీస్తున్న అవినాష్ రెడ్డి అసహన వ్యాఖ్యలు. ఇది అవినాష్ రెడ్డి గారు విచారణ నుంచి బయటకు వచ్చిన తర్వాత మాట్లాడిన మాటలు. ఎస్, అవినాష్ రెడ్డి గారు, మీరంటే వ్యక్తిగతంగా ఎవరికి గొడవలేదు, మీతో మాకు గట్టు తగాదలేదు, పొలం తగాదలేదు, మీరెవరో కూడా మాకు తెలియదు. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇవాళ TV5 గురించి పదే పదే మాట్లాడారు. కొడాలి నాని గారు కూడా TV5 గురించి పదే పదే మాట్లాడారు. నిజాలు చెబితే మీకంత భయం ఎందుకు, నిజాలు చెబితే అంత ఉలికెందుకు, మేము వాస్తవాలకు ప్రతిరూపంగా ఉంటూనే ఉంటాం, మీరు ఏమైనా మాట్లాడుకోండి, ఏమైనా చేసుకోండి, మా పంథా మాత్రం మేము మార్చుకోం. మరి మీరు నడిపిస్తున్న ఛానల్లో, మీరు నడిపిస్తున్న పత్రికల్లో నారాసుర రక్త చరిత్ర అని రాసుకున్నారే, ఏ సంబంధం లేని చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, ఆదినారాయణ రెడ్డి గారు కానీ, మరి ఆ నారాసుర రక్త చరిత్ర చూసినప్పుడు వారికి బాధ కలగదా? మీ పేపర్లో ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చే, మీ ఛానల్లో అబద్ధాలు ప్రసారం చేయొచ్చే, ఎదుటి వాళ్ళు మాత్రం బాధపడరు, నిజాలు చెప్తుంటే మాత్రం మీకు అసహనంగా ఉంది. ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, నిజాలేంటో చెప్పండి. గౌరవనీయ వివేకానంద రెడ్డి గారు, ఇప్పుడున్న గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి సొంత బాబాయ్, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, మాజీ లోక్సభ సభ్యులు కూడా అంతటి మహోన్నత వ్యక్తిని పోగొట్టుకున్న తర్వాత, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అవినాష్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు సకల శాఖ మంత్రిగా పిలిపించుకుంటున్నారు, కొడాలి నాన్నగారు మంత్రిగా చేశారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. చెప్పండి ఎవరు చంపారో మీ ప్రభుత్వంలో, చెప్పాలి కదా. సొంత బాబాయిని గొడ్డలతో చంపి అవతలు భరేస్తే ఎవరు చంపారో తెలుసుకోరా సార్? ఎలా చనిపోయాడో తెలుసుకోరా సార్? అంతేకాకుండా నిందితులుగా సిబిఐ పేర్కొంది. తెలుగుదేశం పార్టీ ఏమైనా సిబిఐ ఆఫీసులో పనిచేస్తుందా? వారికి ఏం సంబంధం? మీరు ప్రతిరోజు కేంద్ర ప్రభుత్వం మాకు టచ్లో ఉంది, మోడీ గారు మాకు బాగా చూసుకుంటున్నారు, అమిత్ షా గారు మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు, నిర్మలా సీతారామన్ గారు అయితే కొడుకు అని చెప్పేశారుగా, మోడీ గారు కొడుకులాగా చూసుకుంటున్నారని వారే చెప్పారుగా. మరి అంత బాగా చూసుకుంటున్న వాళ్ళకే నిజాలు తెలిసే తలకి బాధపడిపోయారు, దిమ్మ తిరిగింది. ఇలాంటి వాళ్ళ వీళ్ళు ఎందుకు మేము సపోర్ట్ చేయాలి? సిబిఐ ఉన్నది ఉన్నట్టుగా చేయమని చెప్పిన మీదటే సిబిఐ హైదరాబాద్కి కేసు ట్రాన్స్ఫర్ అయింది. ఎందుకయింది? మీరు నిందితుల్ని కాపాడుతున్నారు కాబట్టి, దోషుల్ని కాపాడుతున్నారు కాబట్టి, నిజాలు బయటకు రానివ్వట్లేదు కాబట్టి, సాక్షుల్ని బెదిరిస్తున్నారు కాబట్టి, చివరికి రామ్ సింగ్ సిబిఐ అధికారి మీదే పోలీసులు కేసు పెట్టారు కాబట్టి, వాళ్ళు భరించలేక, మీ పాపాలు భరించలేక హైదరాబాద్కి మార్చుకున్నారు. సునీతమ్మ గారు గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ప్రాధేయపడ్డారు. మా నాన్న ఎవరు చంపారో చెప్పండి, ఎందుకు చంపారో చెప్పండి. ఈ రెండు విషయాలు తెలుసుకోవడానికి ఎంతసేపు పడుతుంది ప్రభుత్వం అనుకుంటే 2 నిమిషాలు చాలు. ఒక హోంగార్డ్ లేదా ఇద్దరు హోంగార్డ్స్ అప్పచెప్పినట్టయితే ఈ పాటికి ఫుల్ఫిల్ చేస్తుండేవాళ్ళు, ఎవరు చంపారో తెలుసుకునేవాళ్ళు. అవినాష్ రెడ్డి గారి మీద అపవాదం వేయాలనో ఇంకోటో మాకేం సంబంధం? మిమ్మల్ని సిబిఐ పిలిచారు కాబట్టి మీ గురించి మాట్లాడుతున్నాం, శివశంకర్ రెడ్డి గారిని పిలిచారు కాబట్టి మీకు మాట్లాడుతున్నాం,
అలాగే వైఎస్ మనోహర్ రెడ్డి గారి పేరు వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాం, దస్తగిరి గారి పేరు వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాం, సునీల్ యాదవ్ పేరు వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాం, అలాగే భారతి గారికి ఫోన్ చేసినట్టుగా బయటకు వచ్చే న్యూస్ ప్రకారం మాట్లాడుతున్నాం. ఆ నవీన్ ఎవరో మీరు చెప్పారు సార్. అలాగే కృష్ణమోహన్ రెడ్డి గారు ఓఎస్డీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసినట్టుగా వచ్చిన వార్తల్ని మేము ఉటంకించాం తప్ప మేము కొత్తగా ఏం చెప్పామా? ఇక టెలిఫోన్ ఆపరేటర్ చాలు విచారణ సాగించడానికి ఘనతకెక్కిన కొడాలి నాన్నగారు చెప్తున్నారు. అసలు సెల్ ఫోన్ టు సెల్ ఫోన్ వెళ్తే టెలిఫోన్ ఆపరేటర్ ఏమైనా కలుపుతాడా? నాన్నగారు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి. ఇక మనకు మరి ఇక మీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని అందరూ చెప్తుంటారు. ఎందుకు వచ్చిన గొడవ మీతోటి? మీరా మాట్లాడటం తెలియదు, బూతుల శాఖ మంత్రి. మీరు బూతులు మాట్లాడితే మేము కూడా బూతులు మాట్లాడతాం. ఆ భాష కావాలంటే మీరు మాట్లాడండి. మీరేమంటున్నారు, టెలిఫోన్ ఆపరేటర్ సరిపోద్దా? సార్, సెల్ ఫోన్ నుంచి సెల్ ఫోన్కి వెళ్తే టెలిఫోన్ ఆపరేటర్ కలపడండి. టెలిఫోన్ ఆపరేటర్ టెలిఫోన్ కలిపేది ఒకప్పటి మాట, ఎస్టీడీ రాకముందు మాట. ఎస్టీడీ రాకముందు అలా టెలిఫోన్ ఆపరేటర్ మనం ఎవరికైనా ట్రంక్ కాల్ చేయాలంటే ఫోన్ కలిపి మనకి ఇచ్చేవాళ్ళు. ఎప్పుడు కథ సార్, ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ప్రజలంతా అమాయకులు అనుకుంటున్నారా? ప్రేక్షకులంతా అమాయకులు అనుకుంటున్నారా? నిజాలు తెలుసుకోలేకుండా అనుకుంటున్నారా? వద్దు సార్. ఇప్పటికైనా సరే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, ఎవరు చంపారో తేల్చండి, ఎవరు చంపారో తేల్చండి. ఒకవేళ దోషులు ఎవరో శిక్షించండి. అవినాష్ రెడ్డి గారు దోషి కాకపోతే వదిలేద్దాం. ఏం తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి అవినీతి చేయమని చెప్పిందా? సిబిఐ కేసులు ఇరుక్కోమని చెప్పిందా? ఈడీ కేసులు ఇరుక్కోమని చెప్పిందా? మరి 2003లో అనుకుంటా, ఎస్ సబ్జెక్టు కరెక్షన్, అప్పులైనవి నా ఇల్లు అమ్ముకొని అప్పు తీరుస్తా అన్నారు. ఆ తర్వాత ఇల్లు అలాగే ఉంది. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి అయిన తర్వాత అప్పులు మొత్తం తీరిపోయి వేల వేల కోట్లు సంపాదించారు. తెలుగుదేశం పార్టీ సంపాదించమంటే సంపాదించారా? వివేకానంద రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం? అరెస్ట్ అయిన వాళ్ళల్లో కానీ ఎఫ్ఐఆర్లో ఉన్నవాళ్ళు కానీ ఇవాళ విచారణకు పిలుస్తున్న వాళ్ళు కానీ ఒక్కరైనా తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారా? లేదు. మరి ఎందుకు అపవాదం మోపారు? ఇవాళ మీ మీద అంటే మీకు బాధ కలుగుతోందే, వాళ్ళకి బాధ కలగదా? ఎప్పుడు కూడా చట్టం ఎవరి చుట్టం కాదు సార్, ఎవరి చుట్టం కాదు. మరి మనకు రఘురామకృష్ణరాజు గారు, మీ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి గారు, మీతో పాటు ఎంపీ వారు కూడా గెలిచారు. మీ పార్టీ వ్యవస్థాపక సభ్యులు ఇంకా వారు. నమస్కారం సార్. గుడ్ ఈవినింగ్ సాంసార్ గారు. ఎస్ సార్, ఇది అవినాష్ రెడ్డి గారి అసహనం. మరి గూగుల్ టేక్అవుట్ని టీడీపీ టేక్అవుట్ అంటున్నారు. గూగుల్కి టీడీపీకి ఏం సంబంధం? అంటే వీళ్ళు ఏదైనా చేస్తారు, ఎవరి మీదైనా దోస్తారు. మీ పార్టీకి ఉన్న లక్షణం అది. కొంచెం ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టు అర్థమవుతుంది సాంసార్ గారు. సార్, ఈరోజు నేను కూడా చూసా, అవినాష్ రెడ్డి గారు బయటకు వచ్చిన తర్వాత మాట్లాడింది, కొన్ని మ్యాథమెటిక్స్ కూడా చెప్పారు. ఒక అబద్ధాన్ని 0 నుంచి 100% నిజం చేయాలని, ఒక నిజాన్ని 100% నుంచి 0 చేయాలని, ఇలా మ్యాథమెటికల్ ఎంపిరికల్ ఫార్ములా స్టైల్లో చెప్పారు. అంటే మీరు ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే సాంసార్ గారు, ఈరోజు సాక్షిలో ఒక 1.5 పేజ్ కథనం, మధ్యాహ్నమే ఈయన ఇక్కడికి 1 o'clock వెళ్తారు అనగా అరౌండ్ 12:30 ఆ టైంకి సజ్జల గారు రివర్స్ బ్యాటింగ్ మొదలుపెట్టి మాట్లాడటం, ఈ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ రివర్స్లో ఈ గూగుల్ టేక్అవుట్ కాదు మీరు అన్నట్టు ఆ టీడీపీ టేక్అవుట్ అని మాట్లాడటం, ఇప్పుడు నిజంగా టీడీపీ వాళ్ళకే అంత సిబిఐని మేనేజ్ చేసే అంత కెపాసిటీ ఉంటే ఈ కేసే ఉందండి. అసలు జగన్మోహన్ రెడ్డి కేసుని ఈ పాటికి వాళ్ళు క్లోజ్ చేయించుకునేవారుగా వాళ్ళకి అంతే కెపాసిటీ ఉంటే 12 సంవత్సరాల నుంచి ఎలాడుతుంది ఆ కేసు? ఈ కేసు కన్నా నిజంగా కక్షపూరితంగానే చేయాలి అంటే అదే చేసేవారు కదా. ఏదో ఇల్లాజికల్గా మాట్లాడటం ఫ్రస్ట్రేషన్లో, ఇక్కడ దాకా వస్తుంది అనుకోలేదు. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదో ఆ స్థాయిని తగ్గించారు, ఒక ఎస్పీ యాక్టివ్గా ఉంటే ఎస్పీని తీసి అన్బురాజు గారిని వేశారు, అలా వేరియస్ స్టేజెస్లో దాన్ని తగ్గొచ్చేద్దామని అనుకున్నారు, ఒక సాక్షిని లేపారు, ఏదేదో అనుకున్నారు. కానీ ఎప్పుడైతే మీరు ఇందాక చెప్పిన రామ్సింగ్ అన్న ఆయన ప్రత్యక్ష ప్రవేశం చేశాడో, ఏదో సినిమాలో ఏదో ఇంటర్వెల్ బ్యాంక్లో ఒక మంచి బ్యాంక్ ఉన్నట్టు ఆ రామ్సింగ్ ఎంట్రీ కొంచెం ఇంటర్వెల్ బ్యాంక్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రీ క్లైమాక్స్లో ఉన్నాం. ఇవాళ
మోస్ట్ లైక్లీ ఎందుకంటే అక్కడ కౌంటర్లో వేసిన దాని ప్రకారం అయితే ఈరోజు అరెస్ట్ ఉంటుందని కూడా ఎక్స్పెక్ట్ చేశారు. కాకపోతే బహుశా వీరి తండ్రి గారిని నిన్న మాట్లాడాలి అనుకుంటాం, అందుకని ఇవాళ వీరికి నోటీస్ ఇవ్వటం. ఆయన పిల్గ్రిమేజ్లో నా పుట్టినరోజు సందర్భంగా మరి అదే ఆయన పుట్టినరోజు సందర్భంగా మరి ఆయన ఏదో తీర్థయాత్రలకు వెళ్ళినట్టుగా చెప్పారు. మేబీ ఉన్న 2-3 రోజుల్లో ఆయన్ని కలిసిన తర్వాత మళ్ళీ ఈయన్ని పిలిచి అనుమానం మళ్ళీ కొంచెం ఎక్కువ అయితే, ఎందుకంటే అనుమానించినట్టే కనపడుతుంది ఈయన ఫ్రస్ట్రేషన్ చూస్తే. అంతా సజావుగా జరుగుతుంది, కరెక్ట్గా జరుగుతుంది అని అలా వీళ్ళు తప్పుడు మార్గంలో వెళ్తున్నారు, ఎవరో ఇన్ఫ్లుయెన్స్తో పనిచేస్తున్నట్టుగా ఉంది, ఇటువంటివన్నీ మాట్లాడుతున్నారంటే డెఫినెట్గా సంథింగ్ ఫిషీ. ఇంకొక పాయింట్, ఏదో పెద్ద అపరాధ పరిశోధన లాగా ఆ లేఖ ఎందుకు బయట పెట్టలేదు అని ఆయన మాట్లాడటం, అదే విషయం ఇందాక నేను మీకు చెప్పినట్టు ఆ ప్యాటర్న్లో చెప్పినట్టు ఈ సాక్షిలో కూడా ఈరోజు ఉదయం అదే కథనం రాయటం. అదేంటంటే మీరు చూసుంటారు సాంబశివరావు ఆ లెటరు, ఎవరైనా ఆ స్థితిలో చచ్చిపోయే ముందు ఏది ఉన్నంత చీరేసి 2 లీటర్లు బ్లడ్ వచ్చిన తర్వాత ఆ లెటర్ రాయగలరా? ఆ లెటరు ఎప్పుడు రాశారు అన్నది మనం మినిమం, ఎందుకంటే అతను కూడా చెప్పాడు దస్తగిరి అన్నాడు, ఎప్పుడు రాశారంటే చంపుతాము అని బెదిరించి ఆ లెటర్ రాస్తే వీళ్ళకి ఏదో ఎస్కేప్ రోడ్ దొరికి ఆడెవడో కొట్టాడు పారిపోయాడు అని చెప్పి రాస్తే వీళ్ళు వదిలేస్తారేమో, చంపకుండా వదిలేస్తారేమో అని ఆయన అది కూడా అవుట్ ఆఫ్ ప్రెషర్ కంపల్షన్ రాసినట్టుగా క్లియర్గా ఉంది. అది ఎందుకని బయట పెట్టలేదు అని వీళ్ళు ఏదో పెద్దగా ఇంత గట్టిగా అడుగుతున్నారంటే ఆ లెటర్ రాయించడం కనుక కూడా పెద్ద స్కెచ్ చేసుకున్నట్టుగా ఇప్పుడు అర్థమవుతుంది మనందరికీ కూడా. ఆ లెటర్ కనుక కూడా ఒక స్కెచ్ ఉంది, ఎందుకంటే ఆ డ్రైవర్ ప్రసాద్ పేరు రాశారు అప్పటికప్పుడు, ఎందుకంటే గొడ్డలు కాదు ముందు తలగడ హత్యని గొడ్డల హత్యగా పరిస్థితి విషమిస్తే సేఫ్టీకి తెచ్చుకున్న గొడ్డల్ని ప్రయోగించారు కాబట్టి గొడ్డల హత్య వచ్చినప్పుడు పర్హాప్స్ ఆ ఒక డ్రైవరు. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఒక మోడీ గారు ఒక బైడెన్ లెవెల్లో ఆలోచిస్తాడు, ఒక ఎంపీ ఇంకో ఎంపీ లెవెల్లో ఆలోచిస్తాడు, అలా ఒక డ్రైవర్ ఇంకో డ్రైవర్ గురించి ఆలోచిస్తాడు. సో ఆ దస్తగిరి గారికి వచ్చిన ఐడియా అనుకుంటా ప్రసాద్ అనే డ్రైవర్ని ఇతన్ని తీసేసి పెట్టారు కాబట్టి ఆ ప్రసాద్ పేరు రాద్దామని చెప్పి, ఏమంటే డ్రైవర్ని టైంకి రమ్మంటే నన్ను చంపేశాడని చెప్పి రాయించకపోతే ఎవడన్నా బుద్ధునో లెటర్ రాస్తా అండి. సో వీళ్ళు ఆ ప్రసాద్ అన్నోడు పేరు మీదకి తోసేశారు. అసలు ఆ ప్రసాద్ అన్నోడు అతను లాయలిస్ట్గా తెలుసు కాబట్టి ఈ సమయంలో ప్రసాద్ చంపేశాడు అన్న లెటర్ వస్తే బహుశా పర్హాప్స్ ఆ ప్రసాద్ అన్నోడికి అన్నెసరిగా ప్రాణహాని చేస్తారేమో అని మనం వచ్చిన తర్వాత ఆ లెటర్ ఇద్దామన్నారు, కొద్ది గంటల తర్వాత లెటర్ ఇచ్చారు. ఇందులో ఏం కొంప మునిగిపోయిందని ఆ లెటర్ ఎందుకు బయట పెట్టలేదు, ఆ లెటర్ ఎందుకు బయట పెట్టలేదు అని అదే ససామా కానీ ఆ ముఖ్యమంత్రి కానీ, అప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు అదే మాట్లాడాడు అంటే అప్పుడు ప్రతిపక్ష నాయకుడు కన్నీరు పెట్టుకుని ఆ రోజు సాయంత్రం అంతా రస్తగిరి కన్నా ముందు పోసుకొచ్చినట్టు చెప్పినప్పుడు ఆ ఉత్తరం గురించి కూడా మాట్లాడాడు, చిన్నాయన్ని టబుకు కొట్టారు, చిన్నాయన్ని అక్కడ కొట్టారు, అది ఇది అని చెప్పి ముద్దు ముద్దుగా మాట్లాడాడు ఆయన. అప్పుడు కూడా ఆయన లేఖను ప్రస్తావించాడు. ఎందుకు పదే పదే అర్థం పర్థం లేని సావు భయంతో రాయించిన ఆ లేఖని వీళ్ళు పెద్ద ఎవిడెన్స్ లాగా మాట్లాడుతున్నారు అనేది అదొక మెయిన్ పాయింట్. అలాగే సాక్షులందరినీ కూడా బెదిరించడం అసంబద్ధంగా ఆ తులసమ్మ గారి స్టేట్మెంట్లు లేదంటే ఇంకెవరియో స్టేట్మెంట్లు వీళ్ళన్నీ ఇవన్నీ కూడా హైలైట్ చేసి రాయటం, ఇదంతా మనం గమనిస్తే సాక్షివారు ఎందుకనో చాలా తీవ్రంగా మనోవ్యధతో కలతతో ఉన్నారు అన్నది సుస్పష్టం అండి. సో కాబట్టి ఇందాక మనం అనుకున్నట్టు పాత్రదారులు వెరీ క్లియర్, అందులో ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. వాళ్ళేమి మేనేజ్ చేస్తే ఎవరో మేనేజ్ చేస్తే ఏదో సంబంధం లేని పేర్లు తీసుకొచ్చింది కాదు. ఆ గూగుల్ టేక్అవుట్ కూడా గతంలో దానికి దీనికి తేడా అంటే నేను కొంతమంది ఎక్స్పర్ట్స్తో మాట్లాడితే చెప్పింది ఏంటంటే ఒక టవర్లో ఉన్నవి లొకేషన్లో రావటం ఒక రకం, అది ఒకే దగ్గర ఉన్నాయా లేదా అంటే ఎక్కడ ఉన్నాయి అవన్నీ ఒకే ఇంట్లో ఉన్నాయి అది ఆ గూగుల్లో మనకి చూసారా, ఏ ఇల్లు ఆ ఇల్లు గూగుల్లో మనకు వచ్చేస్తుంది చూసారా? అలాగా పిన్ పాయింట్ వచ్చేది గూగుల్ టేక్అవుట్లో ఆ పర్టికులర్ టవర్ పరిధిలో ఉన్నాయి వస్తాయి, కానీ ఆ పర్టికులర్ టవర్ పరిధిలో నా ఇంట్లో ఉన్నారా మీ ఇంట్లో ఉన్నారా అన్నది ఆ టవర్ పరిధిలో రాదు. ఒకప్పుడు ఆ ఇన్ఫర్మేషను వీళ్ళందరూ ఇంట్లోనే కూర్చున్నారు అన్నది దస్తగిరే చెప్పారు కాబట్టి వీళ్ళందరూ ఇంట్లో ఉన్నారని చెప్పి ఆ తెలుగుదేశం వాళ్ళు కాదు మొత్తం ఊరంతా అనుకుంటున్నారు. దానికి ఇప్పుడు అదేదో పెద్ద ఇది ఆపలానా టేక్అవుట్ అని ఇవన్నీ మాట్లాడుతున్నారంటే
అసలు ఇందాక మీరు చెప్పినట్టు చాలా స్పష్టంగా వాళ్ళు ఒకటే చెప్పాలి, ఏమో ఇన్ని చెప్తున్నారు కదా సంబంధం లేదంటారు, ఎవరికి సంబంధం ఉందో చెప్పరా అని మీరు అడిగారు. అది చాలా సమంజసమైన ప్రశ్న, దానికి లేదు. వీళ్ళు అడిగితే గట్టిగా వాళ్ళు మాట్లాడితే ఆ అమ్మాయి చంపేసింది లేకపోతే అల్లుడు చంపేశాడని చెప్పి మాట్లాడే టైప్లో వీళ్ళు ఈ కథనాలన్నీ వండి వారుస్తున్నారు. దే హావ్ టేకెన్ ద రైట్ డెసిషన్ ఇన్ అప్రోచింగ్ సిబిఐ. ఆ అమ్మాయికి కావాల్సింది, సునీతకు కావాల్సింది, న్యాయం జరగాలి. 10 మందికి ఎందుకు ఈ హత్య జరిగిందన్నది తెలియాలి. ఆ తెలుసుకునే ప్రయత్నంలోనే పాపం డాక్టర్ సునీత షీఈస్ ఫైటింగ్ సింగిల్ హ్యాండెడ్లీ. ఆ అమ్మాయిని, ఆ డాక్టర్ గారిని మనం అభినందించాలి. ఎందుకు ఇంత కంగారు పడుతున్నారు ఈ వైసీపీ నాయకులు? ఎందుకు ఏదో ఒక మహానాయకుడిని, మహాత్మా లేకపోతే గాంధీ గారినో నెహ్రూ గారినో జైల్లో పెట్టినట్టు లేకపోతే పెట్టేస్తారన్నట్టు మా పార్టీ వాళ్ళందరూ ఎందుకు సజావుగా వాళ్ళ ఎంక్వైరీని వాళ్ళు చేసుకొని రా. ఇప్పుడు నన్ను ఒక పెట్టి కేసు పెట్టి, ఒక దొంగ కేసు పెట్టి 124A కేసు పెట్టి తీసుకెళ్తే నా కులం వాళ్ళతో నా బంధువులతో వాళ్ళని బెదిరించి నీచంగా నికృష్టంగా మాట్లాడించిన సంస్కారహీనుడు ఈ ముఖ్యమంత్రి. వాళ్ళందరికీ చెప్పి మాట్లాడించాడు. అటువంటిది ఇక్కడ మొత్తం ఎమ్మెల్యేని, మంత్రుల్ని, ఎక్స్ మంత్రుల్ని, వాళ్ళని ఎంటబెట్టి సిబిఐ ఆఫీసుకు పంపించవలసిన అవసరం ఏంటండి? సో ఇదంతా చూస్తే ఏమైనా ఏమైనా అర్థమవుతుంది? కంగారు పడుతున్నారు వాళ్ళు, వాళ్ళు స్పష్టంగా కంగారు పడుతున్నారు. సో కాబట్టి ఇంకా డీప్గా ఆలోచిస్తే మీరు అన్నది ఆ 40 కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది అని మీరు ఇందాక అన్నారు. నాకు తెలిసినంత వరకు 40 కోట్లు ఇస్తామన్న అమౌంట్, ఇచ్చిన అమౌంట్ కాదు, ఇచ్చిన అమౌంట్ 10 కోట్ల ఎంతో, అందులో కొంత కొంత అడ్వాన్సులు ఇచ్చారు. అసలు వీళ్ళందరూ బయటికి రావటం, ఈ గొడవలన్నీ బయటికి రావటం, బహుశా వాళ్ళు ఇస్తానన్న డబ్బు పంజరిగిపోయింది కదా, ఈలోపు మనం అసలు సీఎంఏ అయిపోయాం కదా, ఇంకేంటి గారిది గుడ్డ అని చెప్పి ఎగ్గొట్టేస్తే బహుశా ఈ నిజాలన్నీ పబ్లిక్లోకి వచ్చినాయేమో. ఆ 40 ఇచ్చుంటే అది అయి ఉండేది కాదేమో. బట్ ఇక్కడ ఇంకొకటి మీరు స్పష్టంగా ఆలోచించవలసింది, ఆ రోజుల్లో 40 కోట్లు ఇవ్వగలిగిన ఆర్థిక స్తోమత ఎవరికి ఉంది? దస్తగిరికి ఎర్ర గంగిరెడ్డి 40 కోట్లు ఇచ్చి చంపే అంత ఆవశ్యకత అయితే లేదు. ఎవరికి ఆవశ్యకతతో పాటు స్తోమత ఉన్నది అన్నది కూడా మనం చూసుకుంటే ఇంకొన్ని నిజాలు త్వరలో బయటికి రావచ్చు. ఇది నా ఒపీనియన్ సాంబశివరావు. క్లియర్గా సార్, ఇప్పుడు మనకు కావాల్సింది కూడా రెండే విషయాలు సార్. గొడ్డ అంటే ఆయుధం దొరికింది, ఏ ఆయుధంతో అయితే చంపబడ్డారో ఆయుధం రికవరీ చేశారు, కొంత మనీ ట్రాన్సాక్షన్ జరిగిన మాట వాస్తవం, ఆ మనీ కూడా రికవరీ చేశారు. అవును, దస్తగిరి ఎక్కడ డబ్బులు వచ్చినాయో కూడా చెప్పారు. అంటే మర్డర్ ఫర్ గెయిన్, మర్డర్ ఫర్ గెయిన్, దీంట్లో మర్డర్ ఫర్ గెయిన్ అనేది కూడా అర్థమవుతుంది. ఏదో అలవోకగానో ఆవేశంకోనో చంపింది కాదు. అంటే అర్ధరాత్రి 3, 3:30 సబ్జెక్టు కరెక్షన్, నాకు మాకు వచ్చిన సమాచారం ప్రకారం మరి ఎవరెవరికి ఫోన్ చేశారు? ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు, నవీన్ గారి ద్వారా ఎవరికి ఫోన్ చేశారు, కృష్ణమోహన్ రెడ్డి గారి ద్వారా ఎవరు ఫోన్ లేపారన్నది కూడా స్పష్టత వచ్చింది, స్పష్టత వచ్చింది. ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా ఎవరు అబద్ధాలు చెప్తున్నారు? వారి పత్రికాబద్ధాలు చెప్తోంది, వారి ఛానల్ అబద్ధాలు చెప్తోంది. TV5 మీద పడి ఏడవడం వీళ్ళకి ఒక అలవాటుగా మారిపోయింది సార్, మీ పార్టీకి ఒక అలవాటుగా మారిపోయింది. చాలా తప్పు, చాలా తప్పు, దురదృష్టం. రైట్స్, ఎనీ మోర్ టు సే సార్? హలో, యా, ఎనీ మోర్ టు సే? చెప్పాలండి. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నిజాలు బయటకు వచ్చిన తర్వాత డెఫినెట్గా మాట్లాడుకుందాం. వచ్చిన బ్రేక్ తర్వాత మనకు పోతుల బాలకోటయ్య గారు, మరి ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు ఉన్నారు, అలాగే రాజమండ్రి నుంచి ప్రముఖ క్రిమినల్ లాయర్ సుబ్బారావు గారు, అలాగే పౌర హక్కుల సంఘ నేత కూడా వారు కూడా జాయిన్ అయ్యారు. అంటే లీగల్గా వారిని రాజకీయంగా ఎందుకు చేశారు బాలకోటయ్య గారు చెప్తారు. ఏదైతే కేంద్ర దర్యాప్తు సంస్థ మాట్లాడుతుందో అదే మనం చెప్తున్నాం. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నాటి ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు తన చిన్నాన హత్య మీద సిబిఐ విచారణ కోరింది వారే. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ విచారణ అవసరం లేదని చెప్పింది కూడా వారే. ఎందుకంటే వారు అధికారంలోకి వచ్చినాక అనేక నిజాలు తెలిసాయి కాబట్టి, పోలీస్ వర్గాల ద్వారా, ఇతర వర్గాల ద్వారా పూర్తి స్థాయి నిజాలు తెలిసాయి కాబట్టి, ఎవరు దోషులో తెలిసిపోయింది కాబట్టి వారు విచారణ వద్దన్నారు. కానీ సునీతమ్మ గారు ఢిల్లీ వెళ్ళి సిబిఐ విచారణ కోరారు. సునీతమ్మ గారితో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు కూడా వారు చెప్పారు. అంతేకాకుండా తన సొంత చెల్లెలు షర్మిలమ్మ గారు ఏం చెప్పారు, ఎస్ మా ఇంట్లో కడప
ఎంపీ సీట్ ఎవరికి ఇవ్వాలో గొడవ జరిగినమాట. వాస్తవం చిన్నార తనకి ఇవ్వమని అడిగారు. ఒకవేళ తనకి ఇవ్వటం వీలు కాకపోతే షర్మిల గారికి ఇవ్వమని అడిగారు. కానీ అది వీలు కాలేదు కాబట్టి జరిగిందేమో అని షర్మిల గారు ఆన్ రికార్డ్ మాట్లాడారు. మీరు గూగుల్లో కొట్టినా యూట్యూబ్లో చూసినా షర్మిల గారు మాట్లాడింది కనపడుతూ ఉంటుంది. దానికి ఎవరు కారణం? సునీత గారికి ఎవరు కారణం? ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు చంపారో మీకు స్పష్టంగా తెలుసు. 4 సంవత్సరాల తర్వాత కూడా సొంత చిన్నాన్న చనిపోతే ఎవరు చంపారో కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో మీ ప్రభుత్వం ఉన్నట్టయితే, మీరు ఉన్నట్టయితే ఇంకా సామాన్య ప్రజల్ని ఏం రక్షిస్తారు? సామాన్య హత్యల్ని ఏం పర్యవేక్షిస్తారు? మీరు ఒక్క కానిస్టేబుల్కి అప్పచెప్పండి, పూర్తి స్థాయిలో తెలుస్తుంది. మీకు నిజాలు తెలుసు కాబట్టి బయట పెట్టట్లేదు. టీవీ ఫైవ్నో ఇతర ఛానల్స్లో మాట్లాడి ప్రయోజనం లేదు, ప్రయోజనం లేదు. అబద్ధాలు రాయడం మానుకోండి, అబద్ధాలు ప్రసారం చేయటం మానుకోండి. మీకు చెప్పాల్సిన హితవులు మీరు వేరే వాళ్ళకి చెప్తున్నారు. మీ పత్రిక మీ ఛానల్కు చెప్పాల్సింది నానీగారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అటు చెప్పాల్సింది మీరు పొరపాటున టీవీ ఫైవ్కి చెప్తున్నట్టుగా మేము అనుకుంటున్నాం. ప్రేక్షకులు కూడా అదే అనుకుంటున్నారు, ప్రేక్షకులు కూడా అదే అనుకుంటున్నారు. బాలకోటయ్య గారు నమస్కారం సార్. నమస్తే సాంబశివరావు గారు. యా, మనకి ఆ అంటే యాక్టివిటీ గురించి మనకు ముప్పాల్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. ఇప్పుడు అంటే ఈ హత్య సింపతి కోసం జరిగిందా? నారాసుర రక్త చరిత్ర రాసుకోవచ్చులే, ఆ పార్టీ ఓడిపోవడానికి సింపతి పెరగడానికి కోడి కత్తికేసి ఒకటి సృష్టించారు, ఇది కూడా అలాగే అని చెప్పి మీలాంటి వాళ్ళు చాలామంది మాట్లాడుతున్నారు. మేము ఆ స్టేట్లో ఉన్నాం కాబట్టి మీరు చెప్పిందే మేము చెప్తా ఉన్నాం. ఏం జరిగింది ఉంటుంది? ఎందుకు చంపుంటారు? సాంబశివరావు గారు సార్, సామాజిక శాస్త్రవేత్తలో నిజ నిర్ధారణ చేసే నిపుణులు చెప్పే మాట ఏంటంటే, మనుషులు అబద్ధం చెప్తారు కానీ చనిపోయిన శవం అబద్ధం చెప్పదు. మనుషులు అబద్ధం చెప్తారు, చనిపోయిన శవాలు అబద్ధం చెప్పవు. ఒక విప్లవ వీరుణ్ణి ఎదురుగా కాలిస్తే గుండెకి గుండు తగిలితే ఎదురుబదురు కాల్పులు జరిగాయని అర్థం, వెనుక గుండు తగిలితే పారిపోతున్నప్పుడు కాల్చాడు అని అర్థం. ఒక ఉరితీత వేసుకున్న వ్యక్తి మెడకు అర వస్తే ఉరి బిగించారని అర్థం, ఎలాంటి అరా లేకపోతే చంపిన తర్వాత ఉరేశారని అర్థం. ఒక సైంటిఫిక్ రీజన్స్ ఇవన్నీ కూడా ఫోరెన్సిక్ ల్యాబు డాక్టర్లు వైద్య పరీక్షలు చేసి నిర్ధారణ చేసే విషయం. వివేకానందరెడ్డి గారి హత్య కేసుని ఎవరు చంపారు, ఎందుకు చంపారు, ఎలా చంపారు అనేది సాంబశివరావు గారు చెప్పలా, లేదా ఏబిఎన్ చెప్పలా, టీవీ ఫైవ్ రామోజీ గారు చెప్పలా, రాధాకృష్ణ చెప్పలా, బాలకోటయ్య చెప్పలా, ముప్పాల సుబ్బారావు గారు చెప్పలా, ఒక సిబిఐ సంస్థ చెప్పింది. యావని చెప్పింది? ఇందు మూలంగా తెలియజేయినది ఏమనగా, 50 మంది రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకి ఇందు మూలంగా తెలియజేయినది ఏమనగా, వైఎస్ వివేకానందరెడ్డి గారిని హత్య చేసిన హంతకులు ఎవరు, హత్య ఎందుకు చేశారు, ఎలా చేశారు, ఇందులో సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, సఫారీ ఎంతో, గొడ్డలు ఎక్కడి నుంచి తెచ్చారు, అన్నీ కూడా తెలిసిపోయినాయి ఓ వచ్చి అని చెప్పేసి అని చాటింపేసి చెప్పింది సిబిఐ ఛార్జ్షీట్ కౌంటర్ ఫైల్. ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు సాంబశివరావు గారు? ఈ రోజున అవినాష్ రెడ్డి గారు విచారణ తర్వాత బయటకు వచ్చి నేను ఆ రోజే మార్చురి దగ్గర మాట్లాడాను అని చెప్పారు. ఏం మాట్లాడారు ఒకసారి వినండి సాంబశివరావు గారు ఆయన మాటల్లోనే. నాకు పూర్తి స్థాయిలో అనుమానాలు కలుగుతూ ఉన్నాయి, దానికి గల కారణాలు కూడా మొదట బెడ్ వామిటింగ్స్ అయ్యాయేమో అనుకున్నాం, అయితే బెడ్ వామిటింగ్స్ కాదనిపించింది. మళ్ళా ఆయన తలపైన పెద్ద గాయాలు 2 ఉన్నాయి, ముందు నుంచి 1 గాయము, వెనకల పక్క మరింత పెద్ద గాయం ఉంది. సో ముందుకు పడితే ముందుకు 1 గాయం తగిలింటుంది, వెనకల గాయం అంటే 2 గాయాలు, 2 పెద్ద గాయాలు తల మీద ఉన్నాయి. అదేవిధంగా తన వేళ్ళకు గాయాలు ఉన్నాయి, అదేవిధంగా తన మొహం మీద గాయాలు ఉన్నాయి. ఇవన్నీ చూస్తే పూర్తి స్థాయిలో ఆయన మృతి పట్ల మాకు అనుమానాలు ఉన్నాయి. మాకున్న అనుమానాలు ఖచ్చితంగా నివృత్తి కావాలా, ప్రభుత్వం అత్యంత సీరియస్ గా తీసుకొని దీని మీద ఎంక్వైరీ చేయాలా, ఎంక్వైరీ చేసి ఇందులో ఉన్న కుట్ర కోణాన్ని. సాంబశివరావు గారు
ఈ రోజున సిబిఐ చార్జ్షీట్ కూడా ఈ మాట చెప్పిందిగా, వివేకానంద రెడ్డి గారి తలకు రెండు బలమైన గాయాలున్నాయి, ఆయన వేలకు గాయాలున్నాయి, ముఖానికి గాయాలున్నాయి, చాలా క్రూయల్గా చంపారు, ఇది నార్మల్ డెత్ కాదు, ఇది సస్పిషియల్ డెత్, అనుమానాస్పద మృతి కాబట్టి తేల్చాలి అని ఎంపి అవినాష్ రెడ్డి గారు చెప్పిన మాటనే కౌంటర్ ఫైల్లో ఉంది. కాబట్టి మేము అడుగుతున్నది కూడా ఏంటంటే, ఎవరు చంపారు? పోనీ అవినాష్ రెడ్డి గారు TV5 చంపిందా చెప్పండి, ఏబిఎన్ చంపిందా చెప్పండి. మీకు మాట చెప్తాను సాంబశివరావు గారు, ఈ రోజున అవినాష్ రెడ్డి గారిగా మాట్లాడుతున్న మాటల్లో ఏమర్థమవుతుందంటే, నా వాయిస్ రికార్డ్ చేయటం లేదు, నా వీడియో రికార్డ్ చేయటం లేదు, నన్ను ఒక్కనే బాధ్యుని చేస్తున్నారు, నా వెనక ఉన్న వాళ్ళని పట్టుకోవడం లేదని ఒక వేదన కనిపిస్తుంది. మీరు గమనించండి, ఇక్కడ తాడేపల్లిలో ఈ రోజున ఒక గవర్నర్ గారి కార్యక్రమంలో ఉన్న నాయకులకి ముఖాల మీద చిరునవ్వులు లేవు, ఆలోచనలన్నీ కూడా సిబిఐ విచారణ మీదే ఉంది. కాబట్టి నన్ను ఒక్కనే ద్రోషం చేస్తున్నారని మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్ర ప్రజలకు కావాల్సింది దోషుల్ని పట్టుకోవటం, న్యాయం జరగటం, పైపెచ్చు. ఇది రాజకీయ పార్టీల గొడవ కాదే, ఇద్దరు రాజకీయ నాయక ప్రముఖ వ్యక్తుల కొట్లాట కాదే. ఎందుకు రాజకీయాలకు మలుస్తున్నారు? మీరు రాజకీయాలకు ఎందుకు రంగరించిపోతున్నారు? ఒక దస్తగిరినో లేదంటే ఒక సాదా సీదా కార్యకర్తను ముద్దాయం చేసేసి తప్పించుకుందామన్నా, అంటే పెద్దింటి గుట్టు పెరుమాళ్ళకి ఎరుక అన్నట్టుగా ఈ రోజున ఇంత క్రూరంగా ఒక మాజీ మంత్రిని, ఒక మాజీ ఎంపీని, ఒక ముఖ్యమంత్రి సోదరుని, వర్తమాన ముఖ్యమంత్రి యొక్క బాబాయిని మీరు ఈ రోజున ఇలాంటి ఘాతుకానికి పాల్పడితే తేల్చాల్సిన బాధ్యత మీది కాదా? హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్నకి ఈ రోజున సిబిఐ బాబాయ్ కిల్డ్ బై అబ్బాయి అని చెప్పేసి సిబిఐ చెప్పింది. తప్పనిసరిగా ఈ రోజున ఒకటే మాట సాంబశివరావు గారు, ఈ రోజున సిబిఐ ఒక్క మాట సిబిఐ మీద అదేదో పంజరంలో ఉన్న చిలకలాగా పలికిస్తే పలికే పలుకుల్లాగా అయిపోతే సిబిఐ యొక్క ఔన్నత్యం కానీ అత్యున్నత సంస్థ యొక్క పరువు కానీ పోతుంది. తప్పనిసరిగా ఈ రోజు కాకపోయినా మరో 4 రోజులకైనా ఈ కేసుని తేల్చి అసలైన దోషులను బోన్లో నిలబెట్టగలిగితేనే ఈ దేశంలో ప్రజాస్వామ్యం కానీ హక్కులు కానీ ఆ సిబిఐ సంస్థ యొక్క ఔన్నత్యం కానీ నిలబడుతుందనేది బహుజన కులాలు రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్న అంశం. సునీతారెడ్డి కోరే డిమాండ్ కూడా అదే. ముప్పాల్ గారు నమస్కారం సార్. నమస్తే సాంబశివరావు గారు. అదేదో ఒక సినిమాలో ఉంటుంది సార్, అతడు సినిమాలో లాగా, అంటే పలానా రెడ్డి గారు చనిపోతే నువ్వు సీఎం అవుతావు, చంపేస్తే సీఎం ఎట్లవుతావు, జైలుకి కడ వెళ్తావు అన్నట్టుగా. ఇక్కడ కూడా చంపేసి సింపతి కోసం పాకులు అన్నమాట వాస్తవం. అప్పటి ప్రభుత్వం మీద, అంటే ఇప్పటి ప్రతిపక్ష నేత మీద, వారి కుమారుడి మీద, ఆదినారాయణ రెడ్డి గారి మీద పెట్టింది వాస్తవం. కానీ సిబిఐ కోరి మళ్ళీ వాళ్లే వద్దన్నారు. ఇది అందరికి తెలిసిన అంశాలు సార్. నేరుగా హత్య చేసినప్పుడు చూసిన సాక్షులు కనుక లేకపోయినట్టయితే అప్రూవర్గా మారటానికి అది ఏ సెక్షన్ కింద అనుమతిస్తారు? అలాగే చంపబడ్డ గొడ్డలు కూడా దొరికింది, కొంత సొమ్ము కూడా రికవరీ అయింది, ఎలా చంపారో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కూడా వారి చిన్నాన్నగారిని ఎలా చంపారో చెప్పగలిగారు. మరి సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ దీంట్లో ఉందా లేక ప్రత్యక్ష సాక్షులు ఉన్నారా? మరి సిబిఐ ఇవాళ ఎలాగైతే అవినాష్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఏం చెప్తే సిబిఐ చేస్తోందని రేపొద్దున కోర్టులో కూడా ఇలాగే వాదించే అవకాశం ఉందా? మరి అర్ధరాత్రి 3:30 ఒక మహిళకు అవినాష్ రెడ్డి గారు ఫోన్ చేయడం, అది వేరే వాళ్ళ ఫోన్ నుంచి చేయడం, అంటే ఇప్పుడు మీ ఫోన్ నుంచి నాకు ఫోన్ వచ్చింది అనుకోండి సార్, ఇస్ అ క్లాస్. మీ డ్రైవర్ ఫోన్ నుంచి నాకు మీరు ఫోన్ చేశారనుకోండి, సస్పీసియస్, డౌట్లు వస్తూ ఉంటాయి. ఇది కదా జరుగుతుంది. మరి అప్రూవర్ అంటే ఏంటి, సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ అంటే ఏంటి, ప్రత్యక్ష సాక్షులు కూడా ఈ కేసులో ఉన్నట్ట, 40 కోట్లు ఇస్తానది ఎవరు, ఆ రికవరీ ఎవరు, బ్యాంక్ అకౌంట్స్ అంటే కూడా అడుగుతూ ఉన్నారు. ఈ టెలిఫోన్ సంభాషణలు, టెలిఫోన్ కాదు ఫోన్లు, ఎందుకంటే కొడాలి నాని గారు చెప్పినట్టుగా టెలిఫోన్ ఆపరేటర్ ఏంటి సార్ మధ్యలో? ఒకటి సాంబశివరావు గారు సార్, ఈ సంఘటన ఈ రోజు అవినాష్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఈ రోజు వచ్చింది కాదు, 26/10/2021 డి శివశంకర్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు, ఎడిషనల్ చార్జ్షీట్ కోర్టులో దాఖలు చేసినప్పుడు ఈ అంశాలన్నీ కూడా చాలా వరకు ప్రస్తావించిన విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. అంతేకాకుండా దాంట్లో ఒకటి చెప్పారండి, వీళ్ళు డ్రైవర్ గురించి చెప్తున్నారు, లెటర్ గురించి
ఆల్రెడీ దాంట్లో ఫారెన్సిక్ ల్యాబొరేటరీ రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ లో ఈయన మామూలుగా ప్రాథమిక యథాస్థితిలోంచి రాయలేదు. ఈ ఒక గీత పైకి ఒక గీత కిందకి పడింది. కాబట్టి ఇది అతను రాసినటువంటి ఉద్దేశపూర్వకంగా రాసినది కాదు ఇది అని చెప్పేసి అని ఆ లెటర్ ని ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత సిబిఐ నిర్ధారణకు వచ్చింది. ఎస్, ఇది ఆయన రాసింది కాదు, దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇది డ్రైవర్ రాసింది కాదు, లేదంటే వివేకానంద రెడ్డి రాసింది కాదు, దీన్ని పరిగణలోకి తీసుకోకూడదు అని చెప్పేసి అని సిబిఐ నిర్ధారణకు వచ్చింది. తర్వాత అవినాష్ రెడ్డి పాత్ర, భాస్కర్ రెడ్డి పాత్ర, మనోహర్ రెడ్డి పాత్రని 2021 అక్టోబర్ లోనే చెప్పింది, చాలా స్పష్టంగా రాసింది. వీళ్ళు ఏ విధంగా ఉదయాన్నే వెళ్ళి అక్కడ రక్త మార్కలు శుద్ధి చేశారు, మాయం చేశారు, అలానే ఏ విధంగా కట్లు కట్టించారు, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా సిబిఐ చాలా స్పష్టంగా రాసింది. కాబట్టి సాక్ష్యాలను మటుమాయం చేయటంలో వీళ్ళు అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి ఇతరులతో కలిపి చేశారనేది ఆల్రెడీ వాళ్ళ పేర్లతో సహా సిబిఐ 2021 రాసింది. కాబట్టి అవినాష్ రెడ్డి పాత్ర, సాక్ష్యాలను మటుమాయం చేయటంలో వీళ్ళ పాత్ర ఉన్నదని ఆల్రెడీ నిర్ధారణ అయిపోయింది. అయితే ఈ సూత్రధారులు ఎవరు అనేది తేల్చాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు దాంట్లో చాలా స్పష్టంగా 40 కోట్ల రూపాయల విషయంలో చాలా స్పష్టంగా 40 కోట్ల రూపాయల్లో 5 కోట్ల రూపాయలు దస్తగిరికి ఇస్తామని చెప్పారు. ఆ 5 కోట్ల రూపాయల్లో 1 కోటి రూపాయలు దస్తగిరికి ఇచ్చారు, 1 కోటి సునీల్ యాదవ్ తీసుకున్నాడు, అలానే ఇంకోటి అలాగా పంచుకున్నారు. కానీ దస్తగిరికి ఇచ్చినటువంటి 1 కోటి రూపాయల్లో సునీల్ యాదవ్ 25 లక్షలు తీసుకొని మిగతా సొమ్ము దస్తగిరికి ఇస్తే ఆ సొమ్ము ఆయన మొన్న షేక్ మున్నా అనే అతని దగ్గర దాచాడు. సిబిఐ వాళ్ళు విచారణ చేసి ఆ సొమ్ముని, అతని కస్టడీలో ఉన్న సొమ్ముని 46,70,000 రూపాయలని స్వాధీనపరుచుకున్నారు. ఇది ట్రాన్సాక్షన్ జరగలేదని చెప్తారా వీళ్ళు? ట్రాన్సాక్షన్ జరిగింది, సొమ్మును స్వాధీనం చేసుకున్నారు, దస్తగిరి చెప్పిన సాక్ష్యాలను ఆధారంగా ఈ సొమ్మును రికవర్ చేసుకున్నారు. వీళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏదో మధ్యాహ్నం ఏదో మీడియాలో చూశాను, అసలు అప్రూవల్ అవ్వడానికి అవకాశం లేదు ముద్దాయి, అసలు అది చట్టం అనుమతించదు అని చెప్తున్నాడు. ఇక్కడ సిఆర్పిసిలో చాలా స్పష్టంగా అప్రూవల్ అంటే ఏంటో, ముద్దాయి అప్రూవర్గా మారితే దాని యొక్క సాక్ష్యం విలువ ఏంటో చాలా స్పష్టంగా చెప్పింది. అది సాక్ష్యం కింద పరిగణించాలా, 161 స్టేట్మెంట్ గా పరిగణించాలా చాలా స్పష్టంగా చెప్పింది. అయితే దస్తగిరికి ఈ దీంట్లో అవతల జీవిత ఖైదు పడితే ఈయనకి 5 నెలలో 6 నెలలో వేస్తారు, అప్రూవర్గా మారారు కాబట్టి శిక్ష తగ్గించేసి రిఫార్మ్ కింద చేస్తారు అంతే తప్ప దీని ఆధారాలు తీసుకోకూడదు. ఆయన చెప్పేది ఏంటంటే ముద్దాయి పోలీసు వాళ్ళ ముందు ఒప్పుదల స్టేట్మెంట్ చెబితే అది చెల్లదు కానీ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లో సెక్షన్ 25 ఉంది, అది వేరు అప్రూవర్ వేరు. ముద్దాయి యొక్క ఒప్పుదల స్టేట్మెంట్ వేరు, అప్రూవర్గా మారిన అతను ఇచ్చినటువంటి మేజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలం కానీ 161 స్టేట్మెంట్. దస్తగిరి గారు ఇప్పుడు అప్రూవల్గా మారింది మేజిస్ట్రేట్ గారి ముందా? చెల్లదు కానీ మేజిస్ట్రేట్ గారు రికార్డ్ చేసిన తర్వాత మేజిస్ట్రేట్ గారు రికార్డ్ చేస్తే ఒకవేళ దస్తగిరి గారికి ఏమైనా ప్రాణహాని జరిగినా దస్తగిరి గారిని వీళ్ళు ఏమైనా చేసినా మేజిస్ట్రేట్ గారు అప్పుడు సాక్షి అవుతారు కదా. 164 స్టేట్మెంట్ మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారండి. వాంగ్మూలం ఇచ్చిన తర్వాత తనని అప్రూవర్ గా డిక్లేర్ చేయమని చెప్పిన తర్వాత న్యాయస్థానం అప్రూవర్ గా డిక్లేర్ చేసింది చట్ట ప్రకారంగా, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారంగా. కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకోలేదంటారు. ఇది ఇప్పుడు ఇవాళ ఆయన చెప్పారు, ఎవరో అవినాష్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం ఇది గూగుల్ టేక్అవుట్ కాదు టీడీపీ టేక్అవుట్ అని చెప్పాడు. అంటే ఎంత డిప్రెషన్లో ఎంత అసహనంలో నుంచి ఆ మాటలు వచ్చాయో చూడండి. ఆల్రెడీ 2021లోనే అవినాష్ రెడ్డి పాత్ర ఎందుకు గుణమైంది, ఎంపీ సీటు విషయంలో వివాదమైంది, వివేకానంద రెడ్డి గారు ఈయనకి ఎంపీ సీటు ఇవ్వద్దన్నాడు, ఎవరికి ఇవ్వాలని చెప్పాడు, అలానే ఎమ్మెల్సీగా వివేకానంద రెడ్డి గారు పోటీ చేస్తే అవినాష్ రెడ్డి అలానే భాస్కర్ రెడ్డి అలానే శివశంకర్ రెడ్డి ఏ విధంగా ఆయన్ని ఓడగొట్టారు, అప్పటి నుంచి ఆయన ఏ విధంగా వీళ్ళ దగ్గర ఆవేదన వెలిపించారు,
ఇవన్నీ కూడా రాశాడు. ఈ పరిస్థితులన్నీ దృష్ట్యా కూడా అవినాష్ రెడ్డి పాత్రను కూడా అనుమానించాల్సి వస్తుందని చెప్పేసని ఈరోజు చెప్పలేదండి సిబిఐ. ఆల్రెడీ 2021 అక్టోబర్ లోనే కోర్టులో ఫైల్ చేసినటువంటి ఎడిషనల్ ఛార్జ్షీట్ లో చాలా స్పష్టంగా చెప్పిన విషయాన్ని ఇక్కడ గమనించాలి వీళ్ళు. కానీ ఎప్పటి నుంచి వచ్చిన దాన్ని తీసుకొచ్చి ఈ రోజున కొద్దిగా సిబిఐ స్పీడ్ పెంచింది కాబట్టి మొత్తం అవినాష్ రెడ్డిని విచారించిన తర్వాత 28/1/2023 అవినాష్ రెడ్డిని సిబిఐ విచారించిన తర్వాత కాల్ డేటా రికార్డుల మీద వివిధ అంశాల మీద వచ్చిన తర్వాత సమాచారం సేకరించిన తర్వాత నవీన్ భారతి గారింట్లో ముఖ్యుడైనటువంటి వ్యక్తి అలానే ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని విచారించిన తర్వాత మరలా ఈ రోజున అవినాష్ రెడ్డిని పిలిచారు. అయితే కృష్ణమోహన్ రెడ్డి నవీన్ ఇచ్చినటువంటి దాని ప్రకారం 3:30 రాత్రి నవీన్కి వీళ్ళకి ఫోన్ చేశారని చెప్పేసి స్పష్టంగా సిబిఐ చెప్తా ఉంది. 3:30 రాత్రి ఫోన్ చేస్తే అవినాష్ రెడ్డి ఆ చనిపోయాడని చెప్పి ఉంటే ఎందుకు మరుసటి రోజు సాయంత్రం వరకు ఆయన వాళ్ళ బాబాయి శవం దగ్గరికి వెళ్ళలేకపోయాడు అంటే ముందా తెలుసా? అలానే సునీత రెడ్డి గారు చెప్తున్నారు కదా, చాలా స్పష్టంగా చెప్పిందామా, నా తండ్రి గారిని చంపిన వాళ్ళని ఎవరినో దోషుల్ని శిక్షించాలి, దాంట్లో అవినాష్ రెడ్డి పాత్ర మిగిలిన పాత్ర ఉందని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, నో అలా కాదు, నువ్వు అలా చెప్తే కుదరదు, మీ భర్తే చంపాడు నేను ఎందుకు అనకూడదు అని చెప్పేసి అన్నాడు. అని ఒకవేళ అవినాష్ రెడ్డి మీద సిబిఐ విచారణ జరిపితే అవినాష్ రెడ్డి బీజేపీ పార్టీలోకి పోతాడు, అంతకన్నా ఏం జరుగుద్ది, 11 కేసులు మామూలుగా మా మీద 11 కేసులు ఉన్నాయి, 12వ కేసు అవుద్ది అన్నాడు. అంటే ఆ రోజునే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారి మీద 11 ఆర్థిక నేరాలు ఆ రోజున ఉన్నాయి. సుబ్బారావు గారు మళ్ళీ మాట్లాడదాం ఈ విషయం, మనం ఇవాళ రిస్ట్రిక్ట్ అవుదాం సార్. అంటే మిగతా ముఖ్యమంత్రి గారి మీద ఏ కేసులు ఉన్నాయో అవి ఇవాళ చర్చనీయాంశం కాదు. ఇవాళ చర్చనీయాంశము మర్డర్ ఫర్ గెయిన్కి హయ్యెస్ట్ శిక్ష ఉంటుంది భారతీయ శిక్షా స్మృతిలో, దాని గురించి మనం మాట్లాడుకుందాం. బాలకోటయ్య గారు, ఇది మర్డర్ కేవలం ఎంపీ సీట్ కోసం జరిగినట్టయితే అది వారి వ్యక్తిగతం, అంతవరకు పర్వాలేదు, కానీ రాజకీయంగా కూడా వాడుకున్నారు. విజయలక్ష్మి మేడం గారు ఏం చెప్పారంటే ఎన్నికల సభలో, కొన్నాళ్ల క్రితం మా మామయ్యను పోగొట్టుకున్నాం, 9 ఏళ్ల క్రితం మా ఆయన్ని పోగొట్టుకున్నాం, మా జగన్ బాబు మీద జగన్మోహన్ రెడ్డి గారు అని అంటాం మేము, మా జగన్ బాబు మీద హత్యాయత్నం జరిగింది, ఆయన్ని కూడా చంపారని చూశారు విశాఖపట్నం సూది కూడా పోని ఎయిర్పోర్ట్లోకి కోడికత్తి ఎలా వెళ్ళింది అని చెప్పారు. ఇక నిన్నగాక మొన్న మా మరిదిని కూడా పోగొట్టుకున్నాం, అంటే ఎన్నికల్లో సింపతి కోసం 3 హత్యలు ఒక కోడికత్తి కేసును కూడా వాడుకున్నారు. వారు వాడుకున్నదే, మేమేం సృష్టించింది కాదు. ఇది ఇలా ఉండగా విషపు వార్తలు రాస్తుంది వాళ్ళు, ప్రసారం చేస్తుంది వాళ్ళు, అబద్ధపు వార్తలు రాసేది వాళ్ళు, పనికి మాలిన పెట్టేది వాళ్ళు, కానీ మా మీద పడి మాట్లాడుతుంటారు ప్రతిసారి కూడా. సాంశరావు గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అసెంబ్లీలో చెప్పాడు, ఒక కన్నును ఒక కన్ను పొడుచుకుంటుందా స్పీకర్ గారిని అధ్యక్ష, ఒక కన్నును ఒక కన్ను పొడుచుకుంటుందా అని చెప్పేసి అని యాక్షన్ చేసి మరీ అభినయం చేసి మరీ చెప్పారు. ఈ రోజున వివేకానంద రెడ్డి హత్య కేసు తెరిచిన పుస్తకం, దానికేం దాపరికాలు అక్కర్లా. కాబట్టి ఇప్పుడు ఒక మాట అడిగారు మీరు, నిజానికి ఈ ప్రభుత్వం వివేకానంద రెడ్డి గారి హత్య అబద్ధం మీద రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చింది, కాబట్టి దీనికి పాలించే అర్హత లేదు. నిజానికి ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి నిజాయితీ ఉంటే వెంటనే బర్త్రఫ్ చేసుకొని ప్రభుత్వాన్ని రద్దు చేసుకొని ఎన్నికలకు వెళ్ళండి మీ నిజాయితీ ఏంటో చూపించుకోండి, పాలించే అర్హత మీకు ఎలా ఉంది? అంత బ్రూటల్గా ఒక హత్య చేసి ఆ హత్యను ఎన్నికల ప్రచారంలో వాడుకొని మా నాన్న చనిపోయాడు, మా బాబాయ్ చనిపోయాడు అని చెప్పేసని వాడవాడా చెప్పి ఓటర్లను మభ్యపెట్టి ప్రలోభ పెట్టి సింపతి గెయిన్ చేసి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి పరిపాలించే అర్హత ఎక్కడుంది సాంబశివరావు గారు? ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ప్రధాన సలహాదారుడు కాదు, ఈయన సిబిఐకి అడ్వైజర్గా ఇవ్వాలి, ఈయన సిబిఐకి అడ్వైజ్ ఇస్తున్నాడు, లేదా సిబిఐ డైరెక్టర్గా ఇవ్వాలి. ఏ అర్హత ఉంది సజ్జల రామకృష్ణారెడ్డి గారికి సిబిఐ మీద వ్యాఖ్యానాలు చేయడానికి? విచారణ మీరు చెయ్యండి, ఇప్పుడు మీరు ఏడవలేకే కదా,
సిబిఐని రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టింది. ఈ రోజున సాంసరావు గారు ఆంధ్రప్రదేశ్లో సిబిఐ విచారణ పూర్తిగా నిర్వీర్యపరిచి దాన్ని మొత్తం కుంగదీద్దామని చూశారు. సాధ్యపల్ల ఆ వివేకానంద రెడ్డి గారి కూతురు తన తండ్రి యొక్క మనోవ్యధతో సుప్రీంకోర్టు తలుపు తట్టింది. దాంతో సిబిఐ విచారణ కాస్త తెలంగాణకి వెళ్ళింది. కాబట్టే కాస్త ఈ అడుగులు పడ్డాయి. నేరం చేసింది మీరు. ఏం మాట్లాడతారు సిబిఐ విచారణని? చంద్రబాబు నాయుడు గారు చేపించారు. సిబిఐ అంటే సిబిఐ కాదంట, సిబిఎన్ అంట. చంద్రబాబు నాయుడు గారు చేపించారు. మరి చంద్రబాబు నాయుడు గారు చేపిస్తే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసే దమ్ముందా? సజ్జన గారు ఎందుకు అరెస్ట్ చేయదా? 4 ఏళ్ళు అయ్యింది. మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు చేశారు. అరెస్ట్ చేసే దమ్ముందా? ఏం చేశారు విచారణ? ఈ రోజున ఇంటిగుట్టంతా రచ్చ బయటపడిపోయి ఆ రోజున సాంశర గారు అసలు ఈ హత్యా సంఘటనని చదువుతుండంటే ఆ షార్ట్షీట్ని పరిశీలిస్తుంటే క్రూరత్వం కూడా సిగ్గుతో తలదించుకుంటుంది. అంత క్రూరల్గా, అంత భయానకంగా, అంత దారుణంగా ఒక మానవ మృగాలు చేసే హత్య ఇది. ఒక మాజీ ఎంపీని, ఒక ముఖ్యమంత్రి గారి సోదరుని ఇంత దుర్మార్గం చేసి దీనిని రాజకీయంగా వాడుకుంటే చెయ్యండి. నిజంగా దమ్ముంటే సార్ రాజకీయంగా వాడుకున్నారా లేదన్నదే ప్రశ్నకి ఎస్ ప్రతి చోట మాట్లాడారు, ప్రతి మీటింగ్ లో మాట్లాడారు. కొంతమంది ప్రజలు మీరు చెప్పినట్టుగా వాడుకున్నారు. సాంశర గారు రాజకీయంగా పూర్తిగా వాడుకున్నారు కాబట్టి పాలించే అర్హత లేదు ఈ ప్రభుత్వానికి. రైట్, ఎస్. ముప్పాల్ గారు, ఇప్పుడు ఏం జరగబోతోంది? సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ ఉన్నాయా? ప్రత్యక్ష సాక్షులు ఉన్నారా? అప్రూవర్గా మారిన తర్వాత ఏం జరగబోతోంది? నిజమైన దోషులు బయటకు వచ్చే అవకాశం ఉందా? మ్యూట్లో ఉంది ముప్పాల్ గారు. ఇందాక మీరు అప్రూవల్ వాళ్ళ యొక్క చెప్పిన సాక్ష్యం యొక్క విలువ ఏంటో అడిగారు. ఆల్రెడీ కే హసీం వర్సెస్ తమిళనాడు అనే కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పిందండి, అప్రూవర్ చెప్పినటువంటి ఎవిడెన్స్ ఏదైతే ఉందో, సాక్ష్యం ఏదైతే ఉందో, అది మెటీరియల్ పర్టికులర్స్తో కనుక కొరాబరేట్ అయితే దాన్ని సాక్ష్యంగా పరిగణించాలి. ఇది సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు అండి. కాబట్టి అప్రూవర్ ఎవిడెన్స్ పనిచేయదు అంటే కుదరదు. మెటీరియల్ కొలాబరేటివ్ ఎవిడెన్స్తో కనుక ఆ యొక్క అప్రూవర్ చెప్పిన సాక్ష్యం కనుక సరితూకితే దాన్ని సాక్ష్యంగా పరిగణించాలి. ఇది సుప్రీంకోర్టు చెప్పింది. రెండోది సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్. దీంట్లో డబ్బులు చేతులు మారినాయి, దాన్ని సిబిఐ చాలా స్పష్టంగా చెప్పింది. అలా అంత సొమ్ము 40 కోట్ల రూపాయలు సొమ్ము ఇచ్చే స్తోమత డి శివశంకర్ రెడ్డికి ఉందా? అవినాష్ రెడ్డికి ఉందా? దీంట్లో సూత్రధారులు ఎవరో కూడా కొంతవరకు న్యాయస్థానం ప్రస్తావించింది, సిబిఐ ప్రస్తావించింది. అలానే ముద్దాయి ఇంటి దగ్గర ఎవరైతే మృతుల ఇంటి దగ్గర భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి వీళ్ళంతా ఉన్నారు, వీళ్ళు రక్తం మరకల్ని మటుమాయం చేశారు, అలానే కట్లు వేశారు, అంబులెన్స్లో పంపించారు. అంతేకాకుండా గాయాలతో మృతదేహం అక్కడ ఉంటే దాన్ని అది మర్డర్ కేసు కింద నమోదు కాకుండా అది అనుమానాస్పదమితిగా కేసు నమోదు చేయించారు. 174 సిఆర్పిసి కింద నమోదు చేయించారు. ఇది మాఫీ చేయడానికి ప్రయత్నంలో భాగమనేది చాలా స్పష్టంగా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ లో కనబడతా ఉంది. అంతేకాకుండా ఎంపీ విషయంలో సిబిఐ చాలా స్పష్టంగా చెప్పిందండి, ఎంపీ విషయంలో అవినాష్ రెడ్డికి ఇవ్వద్దన్నారు. శర్మిళ గారు కానీ, విజయమ్మ గారు కానీ, లేకుంటే అత వివేకానంద రెడ్డి గారిగా ఇవ్వాలన్నాడు. దీన్ని పూర్తిగా వ్యతిరేకించారు అవినాష్ రెడ్డి ఇవ్వడానికి అని చెప్పేసి, అది రాజకీయ విభేదాలతో వచ్చిందని చెప్పారు. 2017లో ఎమ్మెల్సీ ఓటమి గురి చేయడానికి వీళ్లే కారణం అని చెప్పారు. ఇవన్నీ కూడా సిబిఐ చెప్పిందండి. ఇదంతా కూడా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్. రెండోది గూగుల్ టేక్అవుట్, అది సైంటిఫిక్ ఎవిడెన్స్ అండి. అలానే కాల్ డేటా రికార్డు సైంటిఫిక్ ఎవిడెన్స్. ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా సిబిఐ గ్యాదరించిన తర్వాత ఎవరితో ఎన్ని నిమిషాలు మాట్లాడారు, ఎక్కడున్నారు అప్పుడిళ్ళు, ముద్దాయిలు ఎక్కడున్నారు, ముద్దాయిలు ముందు రోజు వీళ్ళ ఇంట్లో ఉన్నారు, తర్వాత కూడా చంపేసిన తర్వాత కూడా భాస్కర్ రెడ్డి గారు ఇంట్లోనే ఉన్నారని చెప్పేసి అని చాలా స్పష్టంగా గూగుల్ టేక్అవుట్ ద్వారా పొందినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ ని బేస్ చేసుకొని సిబిఐ విచారణ జరుపుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా సక్రమ. అంతేకాకుండా సిబిఐ కి ఎందుకు సహకరించట్లేదు? అసలు సిబిఐని ఎందుకు బెదిరిస్తా ఉన్నారు? సిబిఐ మీద ఎందుకు కేసులు పెడతా ఉన్నారు? ఇలాగ భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా కానీ ఒక ముఖ్యమంత్రి బాబాయిని చంపివేస్తే అతి కిరాతకంగా 7 గొడ్డలు దెబ్బల్లో నెత్తి మీద పడితే
రైట్ గోపాల్ గారు అంత డీటెయిల్ గా తర్వాత వెళ్దాం సార్. నో నో, కోర్టులో ఎవిడెన్సెస్ ఎలా వస్తుంటే అలా మనం ప్రేక్షకులకు చెప్దాం ఉందాం సార్. ఇప్పుడు సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ కానివ్వండి, అప్రూవర్గా మారడం కానివ్వండి, మేజిస్ట్రేట్ గారి ముందు స్టేట్మెంట్ కానివ్వండి, ప్రేక్షకులకు అర్థమయ్యేలాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ చర్చలో పాల్గొన్నందుకు మీకు, బాలకోటయ్య గారికి, అలాగే వైసీపీ సీనియర్ ఎంపీ ఆ పార్టీ వ్యవస్థాపక సభ్యులు రఘురామకృష్ణరాజు గారు కూడా పాల్గొన్నారు. చూద్దాం ఏం జరగబోతోందో. ఏదైనా సరే రాజకీయంగా వాడుకోవడానికి ఏ పనైనా చేస్తారన్నది వైసీపీ నాయకులు చేసిన పని. ఇటువంటిది రాజకీయంగా ఎప్పుడు కూడా ఎవరు ఆమోదించకూడదు. చూద్దాం సిబిఐ ఎటువంటి షార్ట్ షీట్లు అయిపోతుందో, కోర్టులో ఏం తెలిపోతుందో, నిజమైన దోషులకి ఎప్పుడు శిక్ష పడుతుందో కాలమే మనకు సమాధానం చెప్తుంది. నమస్కారం, ఇది వాళ్ళ టాప్ స్టోరీ.